అందరికి మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రామ్ ఫిలిమ్స్ సినిమా కథ చిత్రం ఇది, ప్రేమ కథ చిత్రం ఎంత హిట్ అయిందో అంత హిట్ కావాలని చెప్పేసి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం, టేకింగ్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది. నటీనటులందరూ కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి చిత్రం ఇది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్స్, దర్శకులు రామ్ మధుసూదన్ గారు, ఆయన సినీ ప్రస్థానంలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఒక ప్రత్యేకతను చాటుకుంటూ సినిమాలు తీసినటువంటి వ్యక్తి. నాకు తెలిసి ఆయన మొట్టమొదటి చిత్రం వంశం. మూడే మూడు క్యారెక్టర్లతో 2 గంటల పాటు సినిమాను ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా చిత్రీకరించినటువంటి ఘనత ఆయనకే దక్కింది. మనం ఒక సింగిల్ క్యారెక్టర్తో కూడా సినిమాలు చూసాం, కానీ 3 క్యారెక్టర్లతో ఆ రోజు బాలాదిత్య గారు, చంద్రమోహన్ గారు, తర్వాత నాగబాబు గారు అనుకుంటా, ఈ 3 క్యారెక్టర్లతో ఎక్కడ కూడా ఎలాంటి అశ్లీలత లేకుండా ఒక ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ తీసుకొని సినిమాను చిత్రీకరించినటువంటి ఆ ఘనత మన రామ్ మధుసూదన్ గారికి దక్కుతుంది. ఆ తర్వాత సెకండ్ సినిమా మరో చరిత్ర, ప్రేమ చరిత్ర, సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత నాగబాబు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా, అది కూడా ప్రేక్షకాదరణ పొందినటువంటి సినిమా అది. ఫల్ మా గురుగారు రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ దయవల్లనే నేను ఇవాళ ప్రొడ్యూసర్ అయి అవ్వగలిగాను. అండ్ విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మన సినిమా కథా చిత్రం సార్ చెప్పినట్టు ప్రేమ కథా చిత్రం ఎలా అయితే హిట్ అయిందో దానికన్నా 100 రెట్లు ఇంకెక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటూ. సినిమా కథా చిత్రమే ఈరోజు 2020 జనవరి 1 రోజు ఆడియో మళ్ళా ట్రైలర్ రిలీజ్ చేసిన ఈ సందర్భంలో ఇక్కడ వేదిక మీద ఉన్న అందరు పెద్దలకు, మళ్ళీ ఇక్కడ వచ్చిన అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా కన్నడ మత్తు మళ్ళా తెలుగు బై లాంగ్వేజ్లో నిర్మించిన ఈ సినిమా చాలా సుమారుగా 3 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ. ఈ మూవీ చాలా కష్టపడి మన రామ్ మధుసూదన్ గారు చాలా టెక్నికల్గా చాలా ఇంటెలిజెంట్గా ఈ మూవీని తీసినారు. ఇది 100%గా సక్సెస్ అవుతుందని మన అందరికీ, మన బ్రదర్ అయిన ఉమేష్ బణకార్ సార్ కూడా ఇక్కడ మా మూవీలో హీరోగా, మళ్ళీ ఇంకో రిషి మదన్ అని ఇద్దరు కాంపిటీషన్ మీద ఈ మూవీని తీశారు. కొత్త సంవత్సరంలో ఇవాళ యాక్చువల్లీ మాకు ప్రతిరోజు ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ వేరే ప్రోగ్రామ్ లేదంటే అనుకున్నాం. అది మా మధుసూదన్ గారు ఏర్పాటు చేశారు. ఆయన పేరు రామ్ మధుసూదన్ అని ఇప్పుడు పెట్టున్నారేమో, అసలు పేరు వంశం మధుసూదన్ అని ఫేమస్. ఎందుకంటే 13 రికార్డులు వచ్చిన ఆ సినిమాకి ఇండస్ట్రీ అంతా ఒకసారి ఎవరి మధుసూదన్ అని వెనక్కి తిరిగి చూసే అంత గొప్పగా తీశారు అప్పట్లో వంశం అనే సినిమా. అందువల్ల ఏంటంటే సినిమాకి ఒక గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుందంటే మా సినిమా సక్సెస్ అయినప్పుడు గుర్తింపు వస్తుంది. అతను వంశం మధుసూదన్ అని పిలిచే ఇంటి పేరుతో పిలిచినట్టుగా అప్పట్లో పిలిచారంటే ఇది గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. నాకు అప్పటి నుంచి కూడా మంచి మిత్రులు మధుసూదన్ గారు. ఇకపోతే సినిమా ట్రైలర్ గురించి చూశారు, బాగుంది. ఏది ఏమైనా మంచి శుభ పరిణామం ఏంటంటే ఈవేళ సినిమాలు, చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. అందువల్ల సినిమాలు కంటెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది కొత్త వాళ్ళ పాత వాళ్ళ లేకపోతే డబ్బింగా స్ట్రైటా బై లాంగ్వేజ్లా ఇది ఎవరు చూడరు, సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు. అందువల్ల ఈ సినిమా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే ఈ సినిమా వెనకాల పిల్లలు చాలామంది ఉన్నారు. సినిమాకి, నిర్మాతకి, ఒక థియేటర్కి మధ్య వారధుల పనిచేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అన్న 24 క్రాఫ్ట్స్ లాగా అది 25th క్రాఫ్ట్ అది. వాళ్ళందరూ కూడా సినిమాకి ప్రమోషన్ కోసం, సినిమాని బతికించడం కోసం నిర్మాతల పాలిట
వరంల ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఉన్నారు. దాంట్లో మా మిత్రుడు నారాయణ గారు ఒకరు. ఆయన ఏంటంటే ఒక మంచి సినిమా అనేది ఒక గప్ చెప్తే అతను భుజం మీద వేసుకుని డెఫినెట్గా ఫస్ట్ డే నుంచి చివరి వరకు కూడా కూడా ఉండే మంచి వ్యక్తి మా నారాయణ గారు. అలాగే నారాయణ గారి మిత్రులందరూ కూడా ఇవాళ కార్యక్రమానికి వచ్చారు, దానికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే జనరల్గా సినిమా తీసి రిలీజ్ ముందు వస్తారు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా, కానీ ఈవేళే ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా మన ఐజీఎం నుంచి శంకర్ గారు కానివ్వండి, లేకపోతే అన్ని జిల్లాల నుంచి ఏరియా నుంచి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమాలో ఎంతో మంది విషయం ఉందని వాళ్ళు తెలుసు కాబట్టి ఈ సినిమా ఫంక్షన్కి వచ్చారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా మధుసూదన్ గారికి డెఫినెట్గా 2020లో 2020 మ్యాచ్ లాగా. మధుసూదన్ గారు అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మేము కష్టపెట్టకుండా ఆయన్ని ఇష్టపడే చేయించాము అని చెప్పేసి అనుకుంటున్నాము, అది ఆయన నోటితో ఆయనే చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మధుసూదన్ గారు ప్రొడ్యూసరు, రామ్ మధుసూదన్ గారు, వాళ్ళు ఆ మర్మ అనేసి ఒక సినిమా చేశాడు కన్నడను కన్నడను తప్పు. అప్పుడు కొంచెం అక్కడ ప్రాబ్లం అయింది. ఆ టైంలో మన దగ్గర వచ్చి చెప్పారు టైటిల్ అన్నీ చెప్పారు, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మన దగ్గర ఎవరు యాక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పిన తర్వాత రిషి గారిది చెప్పారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇక్కడ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా మొట్టమొదటి సినిమా వంశం, అది నాకు 13 అవార్డులు తెచ్చిపెట్టింది. ఆ టైంలో నాకు మంచి పేరు వచ్చింది. ఆ టైంలో ఎంత మంచి పేరు అంటే రామానాయుడు గారు కూడా నన్ను పిలిచి నీలాంటి ఒక సినిమా చేయాలి అనుకున్నాను మీ దగ్గర అనే ఒక కబుర్లు కూడా నాకు పంపించారు ఆ రోజుల్లో. తర్వాత అది కుదరలేదు. అలాగిన తర్వాత బై లాంగ్వేజ్ అమెరికా అమెరికా, నంబర్ వన్ హీరో అండ్ ప్రేమ చరిత్ర, అదైన తర్వాత ఆ మర్మ, తర్వాత ఒక గ్యాప్, చాలా గ్యాప్ తర్వాత అనుకోకుండా మదన్ మోహన్ నాయుడు గారు, తర్వాత తిమ్మారెడ్డి గౌడ్ గారు వచ్చి ఇలాంటి ఒక సినిమా చేద్దామనుకుంటే నాకు డబ్బుతో సహా రిషిని నాకు అప్పగించారు. అప్పగిస్తే ఆ టైంలో ప్రతి సినిమా వాళ్ళకి ఒక బ్యాడ్ టైం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక టైంలో వచ్చి చెప్పిన తర్వాత నేను చాలా కష్టపడి ఒక మినిమం బడ్జెట్లో ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసిన తర్వాత దానికి తిమ్మారెడ్డి గారు కూడా నాకు సహకరించి అదైన తర్వాత నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు కన్నడ అండ్ తెలుగు సినిమా కంప్లీట్ అయింది. కన్నడలో 16 December, తెలుగులో సినిమా కథా చిత్రం. ఇది సినిమాలో జరిగే అన్ని అంశాలని తీసుకొని నేను చేసిన ఒక హారర్ సబ్జెక్ట్. దీంట్లో యాక్షన్, థ్రిల్లర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక మసాలా పక్కా సినిమా ఉంది, మంచి స్టార్ కాస్ట్ ఉంది. సో ఈ సినిమా ఖచ్చితంగా ఇది నాకు ఒక మంచి పేరు, నాతో పాటు రిషి మదన్కి ఒక హీరోగా నిలబడడానికి దీంట్లో ఏమేమి కావాలో అన్ని ఎలిమెంట్స్ పెట్టాను. అలాగే యాక్చువల్లీ ఉమేష్ బండకర్ గారు కర్ణాటక ఫిల్మ్ చేంబర్లో వైస్ ప్రెసిడెంట్, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక యాక్టర్, అలా కాకుండా ఒక మంచి మిత్రుడు. సో ఆయన కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు. కన్నడంలో అండ్ తెలుగులో అట్ ఏ టైం సైమల్టేనియస్లీ రిలీజ్ చేయాలని నా ప్లానింగ్స్ ఉన్నాయి. ఈ సినిమాకి పాత్రికేయులు అందరూ ఈ సినిమా నెక్స్ట్ వచ్చిన తర్వాత నాకు మంచిగా సహకరిస్తారని అనుకున్నారు. ఆ రోజు నాకు వంశం ఎలాగే పేరు తెచ్చిపెట్టిందో ఇది కూడా అలాగే నాకు పేరు తెచ్చిపెడుతుంది అనే నమ్మకంతో మీ ఆశీస్సులతో నమస్కారం. సినిమా కథా చిత్రం, సినిమా కథా చిత్రం టైటిల్ చాలా బాగుంది. ప్రేమ కథా చిత్రం అని సినిమా చాలా పేరు వచ్చింది సినిమాకి. ఈ సినిమా కూడా సినిమా కథా చిత్రం నాకు చెప్పగానే మా బ్రదర్ రమేష్ గారు చెప్పగానే చాలా బాగుంది టైటిల్ అని చెప్పడం జరిగింది. అండ్ తెలుగు కన్నడ 2 languages మరి సినిమా రిలీజ్ కాబోతుంది వెరీ షార్ట్లీ. అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, జాకీ షరఫ్, సాయి కిరణ్, సాయి కుమార్. సాయి కుమార్ అంటే కన్నడ స్టార్, ఆయన తెలుగులో ఎంత స్టారు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఎంతనో సాయి కుమార్ గారు కన్నడలో అంత పెద్ద స్టార్. ఆయన అక్కడ ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. ఆహా, బాగేపల్లి గారు. ఓకే ఓకే.
ఆయనకి కన్నడలో మంచి స్టార్ ఇమేజ్ ఉంది. అటువంటి స్టార్ అదేవిధంగా జాకీ షరీఫ్ అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రం తెలుగు కన్నడ రిలీజ్ కాబోతుంది. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.